పోయాడో ఇప్పటికీ తెలియలేదు. ఆశా గురించి చెప్పిన వ్యక్తి మూర్తి గ్యాంగ్ చూస్తుండగానే మాయమైపోయాడు. అందరూ షాక్. మూర్తి గ్యాంగ్ అక్కడి నుండి తలావు వైపు పరిగెత్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అసాంఘిక శక్తులకు అడ్డగా మారిన ఆ భవనం ఓ రోజు ఒక్కసారిగా ఊరు ఊరంతా భయపడేలా అరుపులు కేకలు ఆ భవనం నుండి వినిపించడంతో అందులో ఉన్నవాళ్ళంతా పారిపోయారు. ఎవరో ఆడగొంతుతో మాట్లాడుతున్నారని అందులో ఆడదయ్యం ఉందని పుకారు రావటంతో చాలా రోజుల తర్వాత ప్రజలు మళ్ళీ ఆ భవనం అంటే భయపడడం మొదలుపెట్టారు. అప్పుడే ధైర్యం చేసి ముందుకు వెళ్ళిన మూర్తికి జరిగిన అనుభవం చూశారు కదా. ఈ విషయం తెలిసి ఎన్టీవీ బృందం ఆ ఊరికి వెళ్ళి నిజానిజాలను అన్వేషిస్తోంది.